నమస్తే అమ్మ. మళ్ళీ ప్రసూనాంబ. ప్రజెంట్ అయితే కేసీఆర్ గారి అయితే బాగలేదు ప్రభుత్వం. ఎందుకు అలా అనుకుంటున్నావు అంటే అమ్మా, ఇది మిగులు నిధులు రాష్ట్రంగా వచ్చిన తెలంగాణ అప్పులు పాలైంది. పిల్లలకి నియామకాలు నిధులు నీళ్ళని వచ్చారు, నియామకాలు లేవు. ఎలక్షన్స్ ముందు ఈ సమయం ఈ సందర్భంలో ఎలక్షన్స్ ముందు అన్నీ ఇస్తున్నారు, అది కరెక్ట్ కాదు. నేను ఒక టీచర్ని, ఈ ఏరియా ఎమ్మెల్యేగా, నియోజకవర్గ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తున్నాను. రేపు అగ్రిమెంట్ తోటి వస్తున్నాను, ప్రజలకు అగ్రిమెంట్ ఇస్తున్నాను. కాబట్టి ఇది కరెక్ట్ విధానం కాదనేది మా ఉద్దేశం. నేను టీచర్ని, కరస్పాండెంట్ని, నాకు ఇలాగా రాజకీయాలు రాలోకి రావడం దురదృష్టకరమైన విషయం. కానీ నా పిల్లలు, నా స్టూడెంట్స్ వాళ్ళందరూ బాగుండాలనే ఉద్దేశంతో నేను రాజకీయాల్లోకి రావాలని ఉద్దేశంతో ఎమ్మెల్యేగా ఈ జూబ్లీహిల్స్కి నిలబడటం జరుగుతుంది. ఈటెల రాజేందర్ గారి పరిపాలన బాగుంది. ఎమ్మెల్యేగా ఈటెల రాజేందర్ గారు చాలా జనాల్లో, ఇంతకుముందు విద్యాశాఖ మంత్రిగా ఉండే ఆయన జనాల్లో కూడా వెళ్తారు. జనాలు చాలా సమస్యలు ఆయన పాల్గొంటారు, సమస్యలు తీరుస్తారు, జనాల్లో ఉంటారు, జననాయకుడు ఆయన. కాబట్టి ఆయన హ్యాట్రిక్గా కూడా గెలవటం జరిగింది. కేసీఆర్ నుంచి బయట, టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్, ప్రజెంట్ బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి ఆయన గెలవటం జరిగింది. అమ్మ, వాళ్ళందరూ చాలా వరకు కొన్ని కొన్ని మంచి పనులే చేశారు, చేయలేదేనేమి కాదు. మేము ఎమ్మెల్యేలని, ఎంపీలు వీళ్ళందరినీ ఏమి అనమమ్మ, ఎందుకంటే సీఎం గారిని అంటాం ఏదన్నా అంటే. వీళ్ళందరూ ఏంటంటే, వీళ్ళలో మంచితనం ఉంది, చేస్తున్నారు, అన్నీ బాగున్నాయి. ఇప్పుడు మాకు శ్రీనివాస యాదవ్ గారు కానీ, ఆయన మా సినీ ఫిలిం ఛాంబర్లో ఆయన మంత్రి, చేస్తున్నారు, మాకు అన్నీ చేస్తున్నారు. మేము సీఎంనే అడుగుతున్నాను. సీఎంని ఏమంటున్నానంటే, పిల్లలకి ఉద్యోగాలు లేవు, 9 సంవత్సరాల్లో ఉద్యోగాలు లేవు, ఇప్పుడు ప్రకటించారు. ఇదొక్కటే మేము ఈ రాష్ట్రం గురించి తెలియజేసేది. మిగతా విషయాల్లో మిగతా అందరూ బాగానే ఉన్నారు, ప్రజాసేవ చేస్తున్నారు, తిరుగుతున్నారు, అన్నీ మాకు బాగానే ఉన్నాయి. అవును, చెప్పలేమమ్మా. ఎందుకు చెప్పలేమంటే, ప్రజెంట్ ఇక్కడ రాష్ట్రంలోనే చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు పరిగణలోకి తీసుకుంటే అవి తీర్చలేదు. మన రాష్ట్రంలో సమస్యలు అన్నీ తీర్చి పక్క రాష్ట్రాల్లోకి వెళ్ళటం అనేది మంచి పద్ధతే, మంచి పద్ధతి కాదని మనం అనము. కాబట్టి కానీ సమస్యలు తీర్చుకుని ఆయన పక్క రాష్ట్రాలకు వస్తానంటున్నారు, అది బాధాకరమైన విషయం. మేమమ్మ ఫైనల్గా ప్రతి వ్యక్తి, ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎవరైనా కూడా, ప్రజలకి ఒక అగ్రిమెంట్ ఇవ్వాలి. నేను ఇస్తాను, మీరు కూడా ఇవ్వండి, నిలబడండి, ప్రజలకు సమాధానం చెప్పండి, ప్రజల్లో ఉండండి. ఈరోజు ఎమ్మెల్యేగా నిలబడేటప్పుడు ఎంత ఆస్తి ఉందో మనం ఇస్తాం కదా, రిటర్న్ ఇస్తాం, ఎలక్షన్ డిపార్ట్మెంట్కి ఇస్తాం. మళ్ళీ గెలిచేటప్పుడు కూడా అంతే ఉండాలి. లేదు, ప్రతి సంవత్సరం వాళ్ళ ఆదాయం లెక్కలు చూపించగలగాలి, అంతకన్నా ఎక్కువ ఉండేవాళ్ళు అనర్హులుగా ప్రకటించాలి. న్యాయంగా లేకుండా వేల కోట్ల ఆస్తులు ఉన్న ఎమ్మెల్యేలు అనర్హులుగా ప్రకటించాలి. ఇలాంటి విధానం సమాజంలో వస్తే ఇదంతా చాలా వరకు మన రాష్ట్రం బాగుంటుంది, సమాజం బాగుంటుంది. వలసలు ఉండకూడదు, వలసల వల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయి అనేది నేను ఒక టీచర్గా నేను చెప్పగలిగేది. అంటే ఆయన ఈ మధ్యలో మెడికల్ కాలేజెస్ చాలా చేశాడు, ఎంబీబీఎస్ కావడానికి చాలా మంది ఎదురు చూశారు. అఫ్ కోర్స్ నేను ఒక బైపీజీ స్టూడెంటే, మాకు ఆ టైంలో రాలేదు. కానీ ఈ టైంలో మన కేసీఆర్ చాలా మెడికల్ కాలేజెస్ అండ్ మెడికల్ హాస్పిటల్స్ కూడా కట్టించారు. మళ్ళీ ఈ మధ్యలో నిన్ననే అక్టోబర్ 6కి ఆయన పిల్లలకు ఫస్ట్ నుంచి 10th క్లాస్ వాళ్ళ పిల్లలకి బ్రేక్ఫాస్ట్ కూడా పెట్టాడు. ఇయర్ ఇయర్ కి ఏమైనా డెవలప్మెంట్ కనిపిస్తుంది? కనిపిస్తుంది. అంటే చాలా మందికి డబుల్ బెడ్రూమ్ రావాలి, దాని కూడా కష్టపడాలి, అతను కూడా చేశారు. ఇంకేమైనా మార్పులు ఉండాలని చెప్పేసి అనుకుంటున్నారా మీరు?
ఉండాలి. బీటెక్ స్టూడెంట్స్ కూడా చాలా ఐటీ ఫీల్డ్కు రావాలని, ఐటీ కంపెనీస్కి ఇన్వైట్ చేయాలనుకుంటున్నాను. అంటే ఐటీ జాబ్స్ ఇప్పుడు ప్రెసెంట్ చాలా మంది వస్తున్నారు కానీ వేకెన్సీస్ ఉండట్లేదు అని చెప్పి చెప్తున్నారు. దాని మీద అంటే నాది ఐటీ ఫీల్డ్ కాదండి, సో ఐటీ ఫీల్డ్ ఎవరైనా మీ బైపీసీ వాళ్ళకైనా జాబ్ వైజ్ అంతా ఆపర్చునిటీస్ బాగానే ఉంటాయి. అంటే చాలా ఫర్టిలైజర్స్ కంపెనీస్ వచ్చాయి, అందరికీ వచ్చాయండి. కానీ బీఎస్సీ అగ్రికల్చర్ కాలేజెస్ కొన్ని పెంచితే బాగుంటుంది. చాలామంది ఎదురు చూస్తున్నారు వాళ్ళ జాబ్స్ కోసం, కంపెనీస్ కూడా కావాలి జాబ్స్ కోసం. సో ఈ జాబ్స్ కాకుండా ఇంకేమైనా డెవలప్ అయితే బాగుంటుంది. ఈ మధ్యలో ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎక్కువ అవుతున్నాయి కదండి, వాటి కోసం ఎక్కువ ఎలక్ట్రిక్ స్టేషన్స్ పెట్టాలని అనుకుంటున్నాను. సో ఈసారి మీ ఓట్ అయితే అవునండి పక్క. థ్యాంక్ యూ.